బీజేపీ కలితే మేము ఎందుకు వెళ్తామండి? బీజేపీతో మాకేం సంబంధం? భారతీయ జనతా పార్టీ అదో రాజకీయ పార్టీ, దాని విధానాలు వేరు, వారి తాలూకా వారి కార్యక్రమాలు వేరు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, వారితో మాకేం సంబంధం? నిన్నటి వరకు మేము ముందు వచ్చుకెళ్తామని చెప్పారు, ఇప్పుడు వచ్చే వాళ్ళు ముందు వచ్చుకెళ్తారు. మీరు ఇవన్నీ మీకు ఈ నోటికి ఏదో వస్తే, మీరు ఏదైనా ఆలోచిస్తే, కళ్ళ వస్తే చెప్తే, దాని అన్నిటికీ మేము సమాధానం చెప్తే ఎలాగండి? కాదు కదా, ఇందాకే మీ సోదరులు అడిగారు, దాని మీద వచ్చి మా స్కూల్ ఎడ్యుకేషన్ మీద వచ్చి రివ్యూ జరిగింది. మా అధికారులు అందరితో మీకు వచ్చి ప్రెజెంట్ ఇప్పించాను, మీకు సమాధానం అన్ని ఇప్పించాను. అలాగే ఒక వారం రోజులు హైయర్ ఎడ్యుకేషన్ మీద రివ్యూ కూడా చేసి మా అధికారులు అందరూ కూర్చొని మీరు అడిగిన ప్రతి ప్రశ్నకు కూడా దానికి మీకు ఎక్కడ అంబిగ్యూటీ లేకుండా, ఎందుకంటే మీకు అంబిగ్యూటీ లేకుండా చేస్తే అది రాష్ట్రానికి కూడా మెసేజ్ వెళ్తుందని నేను నమ్ముతున్నాను. సో అందుకు అవన్నీ కూడా తీరుస్తాను, ఏ ర్యాంకుల్లో ఉన్నాయి, ఏ ఏ పరిస్థితి ఉన్నాయి, ఏ రిఫార్మ్స్ తీసుకొచ్చాము, ఏ విధమైన విధానాలు తీసుకొచ్చాము, అన్నీ కూడా మీకు అన్నీ వైట్ పేపర్ కూడా ఒక సంవత్సరం ముందు జాయిన్ అయిన వాళ్ళు కూడా ఇస్తే ఇంకా నెంబర్ పెరుగుతుంది. అది నెంబర్ గేమ్ అనేది కాదు. ఇక్కడ మనం ఏదైనా కార్యక్రమం చేస్తే ఆ చట్టానికి లీగల్గా కూడా నిలబడాలి. సుప్రీంకోర్టు తాలూకా ఫైండింగ్స్ ఉన్నాయి, వాళ్ళకి ఇచ్చిన తీర్పులు ఉన్నాయి, దానికి అనుగుణంగా మరి మన చట్టాలకి అనుగుణంగా ఆ కార్యక్రమం చేయాలి కాబట్టి దాన్ని కటాఫ్ డేట్ కింద తీసుకున్నాం. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు రేపు, మళ్ళీ ఆయన చెప్తారు, మళ్ళీ వచ్చే ఎన్నికలైన తర్వాత మళ్ళీ ఇంకో 2-3 సంవత్సరాల్లో మరో అది కూడా జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు కైండ్ ఉన్న ఆ వ్యక్తి అందరికీ ఏదండి ఏం చేస్తారని చేస్తారని చెప్పారు రెగ్యులర్ మీరు ఏం చెప్పారంటే నేను చెప్పలే. అవుట్ సోర్సింగ్ నాకేం తెలియదు, కాంట్రాక్టర్ ఉంది అవుట్ సోర్సింగ్ వెనకాక మొన్నక వచ్చారు వాళ్ళకెందుకు? అవన్నీ విధి విధానాలన్నీ ఇస్తున్నారు, అవి వచ్చిన తర్వాత అవన్నీ చూసిన తర్వాత దాన్ని అప్పుడు మీరు నన్ను అడగండి, నేను చెప్తాను.